ముందులో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం నినాదంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు 6 గ్యారంటీల అమలును చకచకా చేపడుతోంది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 28 నుంచి మరో 2 పథకాలను ప్రజలకు అందజేయనుంది. ఈ మేరకు గ్యారంటీల అమలు ఉంటుందని మంత్రులు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం సోమవారం జిల్లాలో చెప్పారు. మరోవైపు గాంధీభవన్ లో నిర్వహించిన పీఎస్సీ సమావేశంలోనూ 6 గ్యారంటీలపై చర్చ జరిగింది. పార్టీ వ్యవస్థాపక దినమైన డిసెంబర్ 28 నుంచి పెన్షన్ పెంపు, 500కే గ్యాస్ సిలిండర్ అమలు ప్రక్రియను ప్రారంభించాలని ఇందులో నిర్ణయించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం నినాదంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు 6 గ్యారంటీల అమలును చకచకా చేపడుతోంది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం అయిన ఈ నెల 28 నుండి మరో 2 పథకాలను ప్రజలకు అందజేయనుంది. ఈ మేరకు గ్యారంటీల అమలు ఉంటుందని మంత్రులు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం సోమవారం జిల్లాలో చెప్పారు. మరోవైపు గాంధీభవన్లో నిర్వహించిన పీఎస్సీ సమావేశంలోనూ 6 గ్యారంటీలపై చర్చ జరిగింది. పార్టీ వ్యవస్థాపక దినమైన డిసెంబర్ 28 నుంచి పెన్షన్ పెంపు, 500కే గ్యాస్ సిలిండర్ అమలు ప్రక్రియను ప్రారంభించాలని ఇందులో నిర్ణయించారు.